సరళమైన ఆకారాల సరిహద్దులు 1వ భాగం బౌండరీ ఆఫ్ సింపుల్ షేప్స్ పార్ట్ 1 మనం ఈ వీడియో ద్వారా సరిహద్దులు అంటే ఏమిటి ఏదైనా ఆకారం యొక్క సరిహద్దుల కొలతను కొలవడం ఎలా అనే విషయాలు తెలుసుకుంటాం నాన్న నాతో ఆడుకునేందుకురా ఒక్క నిమిషం ఈ కొలత వేస్తున్నాను కాగానే నీతో వస్తాను మీరు ఏ వస్తువును కొలుస్తున్నారు మన పొలాల సరిహద్దుల పొడవులు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను సరిహద్దుల పొడవులా సరిహద్దులంటే ఏమిటి అయితే సరిహద్దుల పొడవులు కొలవడంలో నువ్వు నాకు సహాయం చేదుగానివి రా కూర్చో చెబుతాను కూర్చున్నాను ఇప్పుడు చెప్పండి ఏదైనా ఆకారానికి అన్ని వైపులా అంచులను తెలిపే గీతలను ఆకారం యొక్క సరిహద్దులు అంటే బౌండరీలు అంటారు నాకు అర్థం కాలేదు నేను నీకు పొలం యొక్క సరిహద్దులు చూపిస్తాను అప్పుడు నీకు అర్థమవుతుంది చూడు ఇది మన పొలం ఇదిగో ఇవి ఈ పొలానికి నాలుగు చివర్లా ఉన్న రేఖలు వీటి ద్వారా ఈ ప్రదేశం యొక్క హద్దులు తెలుస్తున్నాయి కనుక వీటిని సరిహద్దులు అంటున్నాం ఇప్పుడు అర్థమైందా అవును ఇప్పుడు తెలిసింది ఏదైనా ఆకారం యొక్క అంచులను సరిహద్దులు అనవచ్చు అవును నేను ఈ పొలం యొక్క సరిహద్దుల పొడవును తెలుసుకుంటాను ఇది తేలికే కదా మీరీ సరిహద్దుకు అన్ని పక్కల ఉన్న రేఖల పొడవులను కూడండి అప్పుడు మొత్తం సరిహద్దుల పొడవు తెలిసిపోతుంది కదా నేను నీకు అన్ని రేఖల పొడవులు చెబుతాను నువ్వు మొత్తం సరిహద్దుల పొడవు కనుక్కుని నాకు చెప్పు సరే అన్ని రేఖల పొడవులు చెప్పండి ఈ రేఖ పొడవు 9 మీటర్లు ఈ పైన ఉన్న రేఖ యొక్క పొడవు కూడా 9 మీటర్లే కింద ఉన్న రేఖ పొడవు 21 మీటర్లు ఈ వైపు ఉన్న రేఖ పొడవు 15 మీటర్లు సరే నాకిప్పుడు రేఖలన్నిటి పొడవు తెలిసింది నేను వీటిని కూడి పొలం యొక్క సరిహద్దుల పొడవును తెలుసుకుంటాను 9 మీటర్లకు 9 మీటర్లను కూడితే 18 మీటర్లు 18 మీటర్లకు 15 మీటర్లు కలిపితే 33 మీటర్లు 33 మీటర్లకు 21 మీటర్లు కలిపితే 54 మీటర్లు దీనివల్ల ఈ పొలం అంచు 54 మీటర్లుందని మనకు తెలిసింది అవును రేయాన్స్ నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు కరెక్టే చెప్పాను గాని అసలు మీరీ పొలం సరిహద్దుల పొడవు ఎందుకు తెలుసుకుంటున్నారో చెప్పండి ఎందుకంటే పొలంలో పంట యొక్క రక్షణ కోసం పొలం సరిహద్దుల్లో ముళ్ళ తీగ వేయాలి దాంతో జంతువులు పంటని నాశనం చేయకుండా ఉంటాయి ముళ్ళ తీగ వేయడం కోసం పొలం సరిహద్దుల పొడవు తెలుసుకోవడం ఎందుకు మీరిప్పుడే వెళ్ళి ముళ్ళ తీగ కొనవచ్చు కదా నన్న రేయాన్స్ పొలం సరిహద్దు కొలతలు తెలియకుండా ముళ్ళ తీగ కొన్నట్లయితే ఆ తీగ పెద్దదన్నా అవుతుంది లేదంటే చిన్నదన్నా అవుతుంది చిన్న తీగ తీసుకున్నామనుకో మళ్లీ ఇంకోసారి తీగ కొనాల్సి వస్తుంది అలాగే పొడవైన తీగ కొన్నామనుకో మిగిలిన తీగ ఎందుకూ పనికిరాదు అంటే సరిహద్దుల పొడవులు చాలా ఉపయోగకరమైన కొలతవుతుంది ఇలాగే సరిహద్దుల పొడవులు కొలవాల్సిన అవసరం ఉన్న పనులు ఇంకా ఏమున్నాయో చెప్పండి చాలా పనులకు సరిహద్దులు కొలవాల్సిన అవసరం పడుతుంది ఉదాహరణకు టేబుల్ క్లాత్ 4 వైపులా లేసు వేయాలనుకో మనం టేబుల్ క్లాత్ సరిహద్దులను కొలవాలి బళ్ళు మనుషులు పోటీపడే రేసు ట్రాక్ సరిహద్దులను కూడా కొలవాల్సిన అవసరం వస్తుంది ద్వారాల సరిహద్దులకు ఒక ప్రత్యేక తరహా కలపను వాడతారు దానికి కూడా సరిహద్దులను కొలవడం అవసరమవుతుంది అర్థమైంది నాతో రండి ఇప్పుడు పార్కుకు వెళ్దాం అలాగే పద పార్కు అంచులకు గ్రిల్ పెట్టి ఉందని నీకు తెలుసా వాటిని వెయ్యడం కోసం పార్కు సరిహద్దులను కొలిచి ఉంటారు ఈరోజు మీరు సరిహద్దులంటే ఏంటి సరిహద్దుల పొడవులు కొలవడం ఎందుకవసరం సరిహద్దుల పొడవులు ఎలా కొలుస్తారు అనే విషయం తెలుసుకున్నారు